ఓకే అండి, ఈరోజు టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి సైకాలజీ బిట్స్ని ఒకసారి చూద్దాం. ఇవి ఇంతకుముందు ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అండి, ఇవి చాలా ఇంపార్టెంట్. టేక్ కేర్. సో జంతువులు మానసిక రోగుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి అనువైనటువంటి పద్ధతి, అంత పరీక్షణ పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, అనుదైర్ఘ పద్ధతి, పరిశీలన పద్ధతి. పరిశీలన పద్ధతి అనేది జంతువులు మరియు మానసిక రోగుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక పద్ధతి. నెక్స్ట్ వన్, పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతోటి జన్మిస్తారు అని చెప్పినటువంటి ఒక శాస్త్రవేత్త స్కిన్నరు, చాంస్కీ, బందూరా, వాట్సన్. చాంస్కీ అనేటువంటి సైంటిస్టు పిల్లలు పుట్టుకతోనే భాషా సంబంధమైనటువంటి ఒక అంతర్గత శక్తులతో జన్మిస్తారు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, చాలా తక్కువ ఉద్యోగాలకు వేల మంది ఇంటర్వ్యూకు హాజరవుతున్నారు, ఇక నాకేం వస్తుందిలే అని ఇంటర్వ్యూకు హాజరు కాకపోవడం అనుసరించినటువంటి రక్షక తంత్రము, ఉపసంహరణ, ప్రతిగమనం, ప్రేరకం తారుమారు, ఉదాతీకరణము. నాకేం వస్తుందిలే అని హాజరే కాకపోవటం, అసలు వెళ్ళకపోవటం అంటే ఉపసంహరించుకోవటం. ఉపసంహరణ ఆన్సర్, ఉపసంహరణ. ఎలాంటి శిక్షణ లేకుండా ఒక విద్యార్థి సమర్థవంతంగా చిత్రాలు గీయగలగడానికి కారణం ఆ విద్యార్థి యొక్క వైఖరి, సహజ సామర్థ్యం, అభిరుచి, అనుభవం. విద్యార్థికి ఎలాంటి శిక్షణ లేకుండానే చిత్రాలు గీస్తున్నాడు అంటే అతనికి ఉన్నటువంటి సహజ సామర్థ్యము. నెక్స్ట్ వన్, గార్డెనర్ ప్రకారము క్రీడాకారులు కలిగి ఉండేటువంటి ఒక ప్రజ్ఞాలబ్ధి, శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ, వ్యక్త్యంతర ప్రజ్ఞ, ప్రకృతి సంబంధమైనటువంటి ప్రజ్ఞ, దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. గార్డెనర్ ప్రకారము ఈ క్రీడాకారులు కలిగి ఉండేటువంటి ప్రజ్ఞ అనేది ఒక శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ. నెక్స్ట్ వన్, విరుద్ధమైన కోర్కెల ఫలితంగా వ్యక్తిలో ఏర్పడే బాధాకరమైన ఒక ఉద్వేగ స్థితి, సంఘర్షణ, ఒత్తిడి, కుంఠనం, విషమ యోజనం. విరుద్ధమైనటువంటి కోరికల ఫలితంగా ఏర్పడేటువంటి ఆ ఉద్రేకమైనటువంటి స్థితిని సంఘర్షణ అంటారు. ఎరిక్సన్ ప్రకారము ఉన్నత పాఠశాలలోని పిల్లలు ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. ఎవరి ప్రకారము? ఎరిక్సన్ ప్రకారము. శ్రమణశీలత వర్సెస్ న్యూన్యత, చొరవ వర్సెస్ అపరాధము, పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధం, సన్నిహితత్వం వర్సెస్ ఏకాంతము. ఎరిక్సన్ ప్రకారము పాత్ర గుర్తింపు వర్సెస్ పాత్ర సందిగ్ధము అనేటువంటి ఒక మనోసాంఘికమైనటువంటి క్లిష్ట పరిస్థితిని ఉన్నత పాఠశాలలోని పిల్లలు ఫేస్ చేయడం జరుగుతుంది. థారండైక్ ప్రకారము వ్యక్తిలోని చాలక కౌశలాలను నియంత్రిస్తూ యాంత్రిక ప్రజ్ఞను ప్రభావితం చేసే మెదడు యొక్క భాగము, ద్వారగోర్ధము, ముందు మెదడు, వెనుక మెదడు, మధ్య మెదడు, మధ్య మెదడు. వ్యక్తి వికాస దశలో సర్దుబాటు దశగా పిలువబడే వికాస దశ ఏది? వయోజన దశ, మధ్య వయస్సు, కౌమార దశ, బాల్య దశ. సర్దుబాటు దశగా పిలువబడేటువంటి దశ మధ్య వయస్సు. నెక్స్ట్ వన్, పాలపీకతో పాలు తాగే అలవాటు ఉన్న పిల్లవానికి గ్లాస్తో పాలు ఇచ్చినప్పుడు మొదట పాత పద్ధతిలో చప్పరించడానికి ప్రయత్నించి ఆ తర్వాత కొత్తగా గ్లాస్తో తాగడం నేర్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. అనుగుణ్యము, సాంశీకరణ, వ్యవస్థీకరణం, సమతుల్యత. అనుగుణ్యము, ఫస్ట్ పాత పద్ధతిలో ట్రై చేసి మళ్ళీ ఆ కొత్త వస్తువుకు కొత్తగా నేర్చుకోవడాన్ని అనుగుణ్యము అంటారు. నెక్స్ట్ వన్, రమేషు పరీక్ష రాయాలంటే నదిని దాటి పక్క ఊరికి వెళ్ళాలి. ఒకరోజు వరదలు రావడం వల్ల పరీక్షకు వెళ్ళలేకపోయాడు. ఇక్కడ రమేష్కు కలిగినటువంటి ఆటంకము సాంఘిక పరిసర ఆటంకం,
శారీరక ఆటంకం, భౌతిక పరిసర ఆటంకం, మానసిక ఆటంకం. వరదలు రావటం అనేది ఒక భౌతిక పరిసర ఆటంకం. నెక్స్ట్ వన్, పిల్లలు ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరినొకరు అనుకరిస్తూ కొనసాగించేటువంటి ఆట. ఇక్కడ వాళ్ళ ఐటమ్స్ అనేవి షేర్ చేసుకోవటం లేదన్నమాట. సో అనుకరిస్తూ ఆడుతున్నారు, అది ఏమాట? ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సాంఘిక క్రీడ, ప్రతీకాత్మక క్రీడ. దానిని సమాంతర క్రీడ అని అంటారు. నెక్స్ట్ వన్, సుమంత్ క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు, ఇప్పుడు అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఈ సందర్భంలో అభ్యసన బదలాయింపు రకము, అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపాశ్వ బదలాయింపు, శూన్య బదలాయింపు. క్రికెట్ ప్లస్ కంప్యూటర్ అనేవి దేనికి అవే ఉంటాయి, ఒకదానికొకటి సంబంధం లేదు కాబట్టి ఒకదానికొకటి హెల్ప్ చేయదు కాబట్టి దీనిని శూన్య బదలాయింపు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఒక అర్ధరహిత పదాలతో కూడిన జాబితాను గణేష్ 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు, అయితే ఒక నెల రోజుల తరువాత అతనిని అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను 14 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. గణేష్ పొదుపు గణన 30%, 40%, 60%, 70%. సో అతని పొదుపు గణన అనేది 30%. దీన్ని ఎలా చేస్తారంటే అసలు ప్రయత్నాలు మైనస్ పూర్వపు ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు. అసలు ప్రయత్నాలు ఎన్ని? 20 మైనస్ పూర్వపు ప్రయత్నాలు, దీంట్లోంచి 14 తీసివేయాలి. ఇలా చేసినట్లయితే అది వస్తుందన్నమాట, బై అసలు ప్రయత్నాలు 20. సో 6/20 ఇలా చేసినట్లయితే సో 30%. నెక్స్ట్ వన్, సుమలతకు సంస్కృతం రాదు కానీ భగవద్గీతలో సంస్కృత శ్లోకాలను తప్పులు లేకుండా చెప్పగలదు. సుమలత యొక్క స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, భట్టి స్మృతి, తార్కిక స్మృతి, సంవేదన స్మృతి, దీనిని భట్టి స్మృతి అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ప్రత్యక్ష పరోక్ష ప్రత్యామ్నాయ స్వీయ పునర్భణాలను ప్రతిపాదించిన వారు ఎవరు? బండూరా, స్కిన్నర్, పావులో, వైగోర్స్కీ. బండూరా అనేటువంటి సైంటిస్టు ప్రత్యక్ష పరోక్ష ప్రత్యామ్నాయ స్వీయ పునర్భణాలను ప్రతిపాదించినారు. నెక్స్ట్ వన్, యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనేటువంటి గ్రంథాలను రచించింది థార్న్స్టాన్, స్కిన్నర్, థారండైక్, కొహ్లర్. థారండైక్ అనేటువంటి సైంటిస్టు ఈ రెండు గ్రంథాలను రచించారు. నెక్స్ట్ వన్, పావ్లోవ్ ప్రయోగంలోని కుక్క తాను నిబంధన చేయబడిన గంట శబ్దానికి మాత్రమే లాలాజలాన్ని స్రవించి మిగతా శబ్దాలకు లాలాజలం స్రవించకపోవుటకు కారణం ఉద్దీపన సామాన్యీకరణం, ఉద్దీపన విచక్షణ, విరమణ, ఉన్నత క్రమ నిబంధనము. ఉద్దీపన విచక్షణ ఏదైతే దానికి నేర్పించారో దానికి మాత్రమే స్పందిస్తుంది, మిగతా వాటికి స్పందించట్లేదు. అంటే ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని అది ఐడెంటిఫై చేసింది కాబట్టి దానికి విచక్షణ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, బోధనా యంత్రాలను మొదటిసారిగా ఉపయోగించిన వారు? పావ్లో, థారండైక్, ప్రెస్సీ, ఫ్రాయిడ్. ప్రెస్సీ అనేటువంటి సైంటిస్టు బోధనా యంత్రాలను మొట్టమొదటిసారిగా ఉపయోగించారు. నెక్స్ట్ వన్, స్కాఫోల్డింగ్ అనగా సహకారం అందించడం, ప్రావృత్తీకరించడం, దగ్గర భాగాలు చేయటం. స్కాఫోల్డింగ్ అనగా సహకారాన్ని అందించటం. నెక్స్ట్ వన్, మానసిక చలనాత్మక రంగమునకు చెందినది. అనుకరణ, విశ్లేషణ, ప్రతిస్పందించటం, విలువ కట్టడం. మానసిక చలనాత్మక రంగమునకు సంబంధించింది అనుకరణ. నెక్స్ట్ వన్, అభ్యసనమునకు అత్యంత తగిన అర్థము నైపుణ్యాలను సముపార్జించడం, ప్రవర్తన మార్పు, వ్యక్తిగత సర్దుబాటు, సమాచారాన్ని సేకరించడము. ప్రవర్తన మార్పు అనేది మొట్టమొదటి
అభ్యసన మార్పు. అభ్యసనం వలన వచ్చేటువంటి మొట్టమొదటి మార్పు ప్రవర్తన మార్పు. నెక్స్ట్ వన్, బుద్ధిమాంద్యంలో బోధన క్రమంలో పాయింట్లు, డబ్బు మొదలైనవి ఇవ్వటం ఈ పునర్భలనానికి చెందుతుంది. బుద్ధిమాంద్యంలో పాయింట్లు, డబ్బులు ఇవ్వటం అనేది ఏ రకమైనటువంటి పునర్భలనం? సాంఘిక పునర్భలనం, గౌణ పునర్భలనం, ప్రాథమిక సహజ పునర్భలనం? ఆన్సర్, గౌణ పునర్భలనం. నెక్స్ట్ వన్, శోధన ఆధారిత అభ్యసనంలో విద్యార్థి ప్రక్రియ కంటే ఫలితానికి ప్రాధాన్యం ఇస్తారు, జ్ఞానం కోసం ఉపాధ్యాయునిపై ఆధారపడతాడు, అభ్యసనకు అన్వేషణను ఉపయోగిస్తాడు, పుస్తక జ్ఞానంపై ఆధారపడతారు. శోధన ఆధారిత అభ్యసనంలో విద్యార్థి అభ్యసనకు అన్వేషణను ఉపయోగిస్తాడు. నెక్స్ట్ వన్, బోధనా ప్రక్రియకు సంబంధించి పియాజే, బ్రూనర్ల అభిప్రాయాలపై సరి అయినటువంటి ప్రవచనం. బోధనకు పిల్లల పరిపక్వత సంబంధం లేదని పియాజే భావన. బోధనకు పిల్లల పరిపక్వతయే ప్రధానమని బ్రూనర్ భావన. బోధనకు పిల్లల పరిపక్వతకు సంబంధం లేదని బ్రూనర్ భావన. బోధన పిల్లల పరిపక్వతపై పియాజే బ్రూనర్ల భావనల మధ్య తేడా లేదు. సరి అయినటువంటి ప్రవచనం, బోధనకు పిల్లలకు పరిపక్వత సంబంధము లేదని బ్రూనర్ యొక్క భావన అనేది సరి అయినటువంటి ప్రవచనం. నెక్స్ట్ వన్, బార్ట్లెట్ ప్రకారం సమూహం నందలి సభ్యులతో సంబంధం లేకపోయినా ఒక విషయంలో ప్రత్యేక సామర్థ్యం కలిగి సమూహంపై ప్రభావం చూపే నాయకులను ఇలా పిలుస్తారు. నిపుణులు, సంస్థాగత నాయకులు, ప్రభావం చూపే నాయకులు, సమ్మతింపచేసే నాయకులు నిపుణులు అంటారు. నెక్స్ట్ వన్, భావ వ్యక్తీకరణ హక్కు బాలల హక్కులలో క్రింది వర్గానికి చెందును. భాగస్వామ్యపు హక్కు, జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు. భావ వ్యక్తీకరణ హక్కు అనేది బాలల హక్కులో భాగస్వామ్యానికి చెందినటువంటి ఒక హక్కు. నెక్స్ట్ వన్, సిసిఈ ప్రకారం కళలు, సాంకేతిక విద్యను బోధన చేయవలసినటువంటి ఉపాధ్యాయుడు భాష ఉపాధ్యాయుడు, గణిత ఉపాధ్యాయుడు, వ్యాయామ ఉపాధ్యాయుడు, విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. కళలను మరియు సంస్కృత విద్యలను బోధించవలసినటువంటిది విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. నెక్స్ట్ వన్, భాష గురించి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 యొక్క భావన కానిది. ఆంగ్లానికి ఇతర భారతీయ భాషల సరసన స్థానం లభించాలి. ఇలాంటి భాష అనవసరం. విషయవారి నిఘంటువులను రూపొందిస్తే పిల్లలపై భారం తగ్గుతుంది. సామాజిక జీవితం సుసంపన్నం చేయడంలో భాష అనేది ఒక వనరు. సో జాతీయ పాఠ్య ప్రణాళిక 2005 యొక్క భావన కానటువంటిది ఇలాంటి భాష అనవసరం అనేది దీనికి సంబంధించినటువంటిది కాదు. నెక్స్ట్ వన్, విద్యా హక్కు అనేది దీనికి సంబంధించినది. అందుబాటుకు మాత్రమే నమోదు మరియు అందుబాటుకు మాత్రమే అందుబాటు నమోదు నాణ్యత మరియు సమానత్వాలకు అందుబాటు నమోదు మరియు నాణ్యతలకు మాత్రమే. విద్యా హక్కు అనేది అందుబాటు నమోదు నాణ్యత మరియు సమానత్వాలకు సంబంధించింది. ఓకే అండి, ఈ వీడియోలో మీకు సైకాలజీ నుంచి 30 బిట్స్ని అందించడం జరిగింది. ఈ వీడియో వెనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను చేసేటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ.